హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకి మంచి యూజ్ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఆ వీడియో ఏంటో మీకు టైటిల్ అండ్ థంబ్నైల్ చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు మీ ముందుకి నేను, మనకు చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, స్లోగా చలి కూడా స్టార్ట్ అయిపోయింది, చలి కూడా వేస్తూ ఉంది. సో ఈ చలికాలంలో మనకి ఏంటంటే స్పెషల్ స్కిన్ కేర్ తీసుకోవాలి. మామూలుగా వర్షాకాలం ఎండాకాలంలో మనం స్కిన్ కేర్ తీసుకోకపోయినా పర్లేదు, బట్ ఇప్పుడు మాత్రం కంపల్సరీ స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి. సో చాలా మందికి తెలియదు, ఈ చలికాలంలో ఏంటంటే మనకు చలి వేయడం వల్ల ఫేస్ అంతా పగిలిపోతూ ఉంటుంది, అండ్ కాళ్ళు చేతులు కూడా పగిలిపోతూ ఉంటాయి, ఎక్కువ ట్యాన్ కూడా పట్టేస్తూ ఉంటుంది. సో కాబట్టి చలికాలం స్పెషల్ స్కిన్ కేర్ తీసుకోవాలి, అండ్ కాళ్ళు కూడా పగులుతూ ఉంటాయి పాదాల దగ్గర. సో ఆ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు, సో డైలీ చెప్పేదే, మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. సో ఫస్ట్ అన్నమాట ఇక్కడ, సో చలికాలం స్టార్ట్ అయిపోయింది. చలికాలం స్టార్ట్ అవ్వగానే మనకు ఫస్ట్ ఎసెన్షియల్స్ ఏంటి, మంచి బెడ్షీట్స్ ఉండటం, మంచి స్వెటర్స్ ఉండటం, ఇవంటే అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే మనం ఎక్కువ పగులుతూ ఉంటుంది ఫేస్ కానీ, ఆ కాళ్ళు అండ్ చేతులు ఎక్కువ ట్యాన్ పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ కనుక యూజ్ చేస్తే ఏం మళ్ళీ స్కిన్ కే స్పెషల్గా స్కిన్ కి ఫేస్ ప్యాక్స్ కానీ ఏం వేయించాల్సిన అవసరం ఏం ఉండదు. సో ఆ ప్రొడక్ట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపెడతాను. ఫస్ట్ ఫేస్ నుండి నేను స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఫేస్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే ఫేస్ వాష్. మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా పర్లేదు. సో ఎందుకంటే ఫేస్ వాష్ అనేది కంపల్సరీ. మనకు చలికాలంలో ఏంటంటే ఫేస్ కి ఊరికూరికే మురికి పట్టేస్తూ ఉంటుంది, అండ్ పగిలిపోతూ కూడా ఉంటుంది ఫేస్ అనేది, డీటైన్ అవుతా ఉంటుంది. సో అప్పుడు మనం ఒక 3 అవర్స్ 4 అవర్స్ వీలైతే 4 అవర్స్ కి 3 అవర్స్ కి ఫేస్ వాష్ తో ఫేస్ ని క్లీన్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ నేను బోరోప్లస్, సారీ, క్లీన్ అండ్ క్లియర్ ది చూపెడతా ఉన్నాను. మీరు కావాలంటే హిమాలయ, దీనికన్నా తక్కువ ప్రైస్ కి ఉంటుంది. సో దాని రివ్యూ కింద మన ఛానల్లో ఉంది, చూడండి, కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో బోరోప్లస్ అనేది చాలా బాగుంటుంది, బట్ నాకైతే వర్కౌట్ కాలేదు. సో ఇది అయిపోయింది, నేను వేరే యూజ్ చేస్తాను, మళ్ళీ అది కూడా రివ్యూ ఇస్తాను. సో నెక్స్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే నార్మల్ గా మాయిశ్చరైజర్ రాస్తాము. సో మీరు ఆ మాయిశ్చరైజర్ కూడా రాసుకోవచ్చు. సో ఓకేనా? అండ్ ఇక్కడ నేను బాడీకి, సో బాడీకి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఫేస్ వాష్ చూసాం, ఇప్పుడు బాడీ చూద్దాం. సో చాలా మంది ఏంటంటే సమ్మర్, సారీ, వింటర్ రాగానే సోప్స్ అలానే యూజ్ చేస్తారు, బట్ సమ్మర్లో వర్షాకాలంలో యూజ్ చేసినట్టు మీరు ఈ చలికాలంలో కూడా సోప్స్ యూజ్ చేయొద్దండి. సోప్స్ యూజ్ చేయడం వల్ల అంత పేరుకపోతా ఉంటుంది, మనకు వైట్ గా పేరుకపోతా ఉంటుంది. సో కాబట్టి మనం వింటర్లో సోప్స్ యూజ్ చేయొద్దు. ఏమైనా బాడీ వాషెస్ ఉంటే యూజ్ చేయండి. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను, నివ్యా వాళ్ళది ప్యూర్ ఇంపాక్ట్ ప్యూరిఫైయింగ్ మినరల్స్ బాడీ హెయిర్, అండ్ ఫేస్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తా ఉన్నాను. సో చూస్తున్నారు కదా, షవర్ జెల్ ఇదే అన్నమాట. ఇది జస్ట్ 200 రూపీసే, చాలా బాగుంది. కొంచెం చేతిలో వేసుకోగానే చాలా నూరుగా వచ్చేస్తుంది, బాడీకి అంతా సరిపోతూ ఉంటుంది ఒక 3-4 డాప్స్ వేస్తే. సో నేనైతే సోప్స్ కన్నా ఇది సజెస్ట్ చేస్తాను, బాడీ వాషెస్. మీరు ఏ బాడీ వాషెస్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ నివ్యాలో ఉన్న బాడీ వాషెస్ అన్ని చాలా అంటే చాలా బాగుంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి. కంపల్సరీ యూజ్ చేయండి నివ్యా వాటిని, ఓకేనా? ఇలా ఉంటుంది. సో మనం స్నానం చేసి మనమంతా తడి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన బాడీ పగలకుండా ఉండడం కోసం మన బాడీని మాయిశ్చరైజ్ చేయాలి. సో కంపల్సరీ మన దగ్గర బాడీకి పెట్టుకోవాల్సిన మాయిశ్చరైజర్ ఉండాలి. సో ఇది అన్నమాట, సో చూస్తున్నారు కదా, ఇది నివ్యా వాళ్ళది. నేనైతే ఇదే వాడతాను. బాడీ క్రీమ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఈ వింటర్లో. వాజ్లిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ వాజ్లిన్ కన్నా నివ్యా చాలా కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటుంది వాజ్లిన్ కన్నా, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా బాగుంటుంది నివ్యా అనేది. సో చూస్తున్నారు కదా, నివ్యా అయితే మనకు ఫేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బాడీ అంతా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుందో మీకు చూపెడతాను నేను. నివ్యా వైట్ కలర్ లో ఉంటుంది,
सो इला अयिते उंटुंदी सो मनम हैंड्स की गानी चेतलकु गानी रासुकुंटे मंची स्मेल वस्ता उंटुंदी इदी चाला बागुंटुंदी फेस की कूडा रासुकोवच्चु सो नेनु ऑलरेडी डायरेक्ट फेस वाश इप्पुडैते नेनु फेस वाश चेसुकुन्नानु ईवनिंग काबट्टी सो फेस वाश चेसुकोनी इदी रासुकुन्नानु వీలైనంత వరకు వింటర్ లో 2 టైమ్స్ బాత్ చేయడానికి ట్రై చేయండి చలిగా ఉంటుంది ఏం స్వెట్ రావట్లేదు నేను 1 టైమే చేస్తా అనుకోకండి వీలైనంత వరకు 2 టైమ్స్ చేయండి సో మనం బాడీని అయితే మాయిశ్చరైజ్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు లిప్స్ సో లిప్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మీకు నేను 2 ఆప్షన్స్ చెప్తాను సో లిప్స్ ఏంటంటే ఊరికే ఊరికే పగిలిపోతా ఉంటాయి కొంతమందికి బ్లడ్ వస్తా ఉంటుంది కూడా సో అది ఎందుకంటే వాటిని మనం మాయిశ్చర్ గా ఉంచాలి ఇక్కడ మాయిశ్చర్ గా ఉంచాలి ఉంచాలి అంటున్నాను మాయిశ్చర్ గా ఉంచడం అంటే ఏంటి మన బాడీ పైన తడిని మనం ఉంచాలి దాన్నే మాయిశ్చర్ అంటాము సో అలా ఉంచడం వల్ల మన బాడీ పగలకుండా నీట్ గా ఉంటుంది సో కాబట్టి ఇది మనం నేరుగా చేయలేము మన బాడీ నుండి అది తీసుకోదు కాబట్టి మనం ప్రొడక్ట్స్ ద్వారా ఇస్తున్నాము సో ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి సో చాలా మందికి లిప్స్ పగిలి అందులో నుండి బ్లడ్ రావడం ఏమైనా తిన్నప్పుడు మంట రావడం కారం తీకట్లా తగిలినప్పుడు మంట రావడం ఇలాంటివి చాలా అంటే చాలా ఎక్కువగా చూస్తా ఉన్నాము మనమైతే సో అలాంటప్పుడు మనం కంపల్సరీ రోజు నైట్ పడుకునే ముందు అయితే కంపల్సరీ లిప్స్ కి లిప్ బామ్ అప్లై చేయాలి సో గర్ల్స్ అయితే ఎప్పటికి అప్లై చేస్తూనే ఉంటారు చాలా మందికి ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది కదా లిప్ బామ్ అప్లై చేయడం సో లిప్ బామ్ అప్లై చేయడం కూడా మంచి హ్యాబిట్ ఏ బట్ దాంట్లో నేచురల్ గా ఉండేది తీసుకోండి సో ఈ మధ్య ఏంటంటే 10 రూపీస్ కి ఇంత బాక్స్ సో అవంతా హెల్తీ కాదు అని నా సజెషన్ అన్నమాట సో నేనైతే హిమాలయ లిప్ బామ్ వాడతాను ఇది 30 రూపీస్ सॉरी 35 रुपीस एक्कडैना इंते प्राइस एम डिस्काउंट उंडदु इदि मनकु टी ट्री आयिल तो रेडी अयितू उंटुंदी सो इदैते इला उंटुंदी नेनैते एप्पुडु इलाने यूज चेस्तानु इला आयिल लागाने उंटुंदी ओक्कडे यूज चेस्ते गनुक डैरेक्ट लिप्स के अप्लाई चेसुकोवच्चु लेदु इद्दरु यूज चेस्तुन्नारंटे చేక్ అప్లై చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇదైతే ఇలా ఉంటుంది చాలా డేస్ వస్తుంది నైట్ అయితే కంపల్సరీ పెట్టుకొని పడుకోండి ఎందుకంటే మనం బెడ్ షీట్ ఇక్కడి వరకు కప్పుకుంటాము అండ్ ఫేస్ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫేస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేసి లిప్స్ కి లిప్ బామ్ అప్లై చేసి పడుకోవాలి సో కొంతమంది నైట్ స్కిన్ కేర్ పెట్టుకుంటారు కదా సో వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేస్తారు ఎవరైతే నైట్ స్కిన్ కేర్ పాటించరో వాళ్ళు కంపల్సరీ ఈ వింటర్ లో మాత్రం కంపల్సరీ పాటించాలి అండ్ కొంతమంది ఈ వాజ్లిన్ కూడా యూస్ చేస్తా ఉంటారు ఇది కూడా బానే ఉంటుంది సో ఇది మనం చాలా మనం చిన్నప్పటి నుండి యూస్ చేస్తా ఉన్నాను నేనైతే సో ఇది కూడా ఒకటి పెట్టుకోవడం బెటర్ ఇది చాలా బాగుంటుంది ఇది 42 రూపీస్ అన్నమాట ఇంత దానికి ఇది ఎంత మళ్ళా అంటే సో దీని మీద ఎంత ఎంఎల్ అనేదే ఏం లేదు 21 గ్రామ్స్ కి 42 రూపీస్ అన్నమాట సో మనకి ఇదైతే ఇలా ఉంటుంది ఇది కూడా మనకు ఆయిల్ లాగానే ఉంటుంది సో ఫోకస్ అవుతుందా మీకు సో ఇలా వైట్ కలర్ లో అయితే ఉంటుంది ఇలా అంటే ఇది కూడా మనకు ఆయిల్ ఆయిలే వచ్చేస్తుంది దీని మీద హ్యాండ్స్ కి కూడా అప్లై చేసుకోవచ్చు దీని మీద ఉంటుంది మనకి హ్యాండ్స్ మీద కాళ్ళ చేతులకి ఫేస్ కి కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇది కూడా మనకు లిప్ బామ్ లాగానే యూస్ అవుతూ ఉంటుంది లేకపోతే బాడీ కూడా యూస్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇది అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే హెయిర్ కేర్ కూడా కంపల్సరీ అండి మనకు ఎందుకంటే చలికాలంలో ఏంటంటే మనకు హెయిర్ కూడా పగిలిపోతా ఉంటుంది కింద ఇలా కుదుర్లు ఉంటాయి కదా సో అది కూడా పగిలిపోతూ ఉంటుంది అండ్ మనకు హెయిర్ వాష్ చేసేటప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేసినా పర్లేదు బట్ కండిషనర్ మాత్రం కంపల్సరీ యూస్ చేయాలి నేనైతే ట్రెస్మీ వాళ్ళది స్మూత్ షైన్ వాడతాను ఇది న్యూ నేను దీని గురించి ఒక వీడియో కూడా చేస్తున్నాను కండిషనర్ ని ఎలా యూస్ చేయాలనేది ఒకసారి మీరు అది చూడొచ్చు కావాలనుకుంటే సో చూస్తున్నారు కదా కండిషనర్ కూడా కంపల్సరీ అప్లై చేయాలి మన జుట్టు పగలకుండా స్మూత్ గా షైన్ గా ఉండాలంటే కంపల్సరీ మీరు కండిషనర్ ని యూస్ చేయడానికి ట్రై చేయండి రోజు కాకపోయినా వీక్లీ 2 టైమ్స్ అయినా కంపల్సరీ
మీరు కండిషనర్ ని యూస్ చేయండి. ఒకవేళ మీకు డైలీ యూస్ చేసే అలవాటు ఉంటే అది కూడా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే కండిషనర్ ని యూస్ చేస్తే అది చాలా బాగుంటుంది వింటర్లో. షాంపూ, షాంపూ విషయానికి వస్తే మీరు ఏ షాంపూ యూజ్ చేసినా పర్లేదు. మీకు ఏ షాంపూ అయితే మంచిగా పడుతుందో, అంటే మీ జుట్టు హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుందో, మీరు ఆ షాంపూ యూజ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. సో నేనైతే మీరా వాళ్ళది యూజ్ చేస్తానండి. సో అది ఇప్పుడు లేదు. నేను నా ట్రీపాయిట్ ఖరాబ్ అయిపోతే వెనకాల షాంపూ బాటిల్నే పెట్టుకున్నాను. వీలైతే క్లిప్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే స్కిన్ కేర్ లో లాస్ట్, సో మన పాదాలు పగులుతూ ఉంటాయి. సో చాలా మందికి ఇదైతే ఎక్కువగా ఉంటుంది. మీరు న్యాచురల్ రెమెడీస్ ట్రై చేస్తే కనుక మీకు అంత యూజ్ ఉండదు అని నాకు అభిప్రాయం అనమాట. లైక్ కొంతమందికి తగ్గవచ్చు, 90% తగ్గవచ్చు, ఒక 10% మెంబర్స్ కి తగ్గకపోవచ్చు. అండ్ కొంతమందికి ఆ రెమెడీస్ ట్రై చేసే ఓపిక లేకపోవచ్చు అండ్ టైం లేకపోవచ్చు వర్కింగ్ ఉమెన్ కి. అలా పగులుతూ ఉంటాయి, దాంట్లో నుండి బ్లడ్ వస్తుంది, నడవలేకపోతారు. అండ్ నాకు నార్మల్ గా ఉంటాయి, చాలా మంటుంటుంది. అండ్ దాంట్లోకి వాటర్ వెళ్ళినప్పుడు అలా, అండ్ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అయితే మట్టి వెళ్ళి కూడా చాలా పెయిన్ వస్తుంటుంది, కాళ్ళ దగ్గర పగుళ్ళు కూడా వస్తా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే మీరు ఈ వాజ్లైన్ ని యూజ్ చేయవచ్చు, కొంచెం రిలీఫ్ ఉంటుంది. బట్ వాజ్లైన్ లోనే మనకు ఇది క్రాక్డ్ హీల్ రిపేర్ అని ఒకటి దొరుకుతుంది, డెర్మా కేర్ వాజ్లైన్ క్రాక్డ్ హీల్ రిపేర్ ఫుడ్ క్రీమ్ విత్ బేరియర్ రిపేర్ కాంప్లెక్స్ ఇంటెన్స్ మాయిశ్చరైజ్ టు సూత్ డ్రై క్రాక్డ్ హీల్స్. ఇది 25 grams అన్నమాట. దీని కాస్ట్ నేను తీసుకుని చాలా రోజులు అవుతుంది, 75 rupees. ఇదైతే నాకు చాలా రిలీఫ్ ఇచ్చిందండి. నైట్ మీరు బాత్రూమ్ వెళ్ళి పడుకుంటారు కదా, బెడ్ పైకి వెళ్లే ముందు ఇది పెట్టుకొని పడుకోండి. మళ్ళీ కాలు తడవకూడదు, ఇది పెట్టుకొని పడుకోండి. అక్కడ కొంచెం మసాజ్ లాగా చేయండి, మసాజ్ లాగా చేస్తే సరిపోతా ఉంటుంది. మళ్ళీ స్పెషల్లీ ఏం మసాజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం మీరు ప్యాక్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి యూజ్ చేస్తే మీకు కాళ్ళు పగుళ్ళు రావు, ఉన్నా కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. సో మీరు దీన్ని ఒక్కరోజు యూజ్ చేస్తేనే మీకు తెలిసిపోతా ఉంటుంది. కంపల్సరీ మాత్రం క్రాక్డ్ హీల్స్ కి ఇది మాత్రం కంపల్సరీ తెచ్చిపెట్టుకోండి. ఎవరికైనా విపరీతంగా ఉంటే చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు, బట్ నాకు అన్నిటికన్నా ఇది బాగా హెల్ప్ అయింది. సో చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.